సూపర్ స్టార్. ఈ సౌండ్కి కొంతమందిలో పూనకం వస్తుంది. పవన్ కళ్యాణ్ ఈ పేరు వింటే కొంతమంది రక్తం ఉరకలేస్తుంది. జనసేనాని ఈ పేరు చెబితే కొన్ని లక్షల పిడికిళ్ళు పైకిలేస్తాయి. మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయమై కొన్ని కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ సినిమా ఒక్కటే ప్రపంచం కాదు. ప్రజాసేవలేని జీవితం దండగా అని రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తొలి ప్రయత్నంలో విజయాన్ని అందుకోలేకపోయినా సేవకు కొలమానం ప్రజలు వేసే ఓట్లు కాదు అని జన సైనికుల్లో స్ఫూర్తిని నింపుతూ ముందుకెళ్తున్నారు. ప్రజల్లో మమేకమవుతున్నారు. పవన్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో పవన్ బర్త్డే కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు అభిమానులు. ఏకంగా నెలన్నర ముందు నుంచే పుట్టినరోజు వేడుకలు హడావుడి ప్రారంభించారు. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. అయితే ఇప్పటి నుంచి సోషల్ మీడియాలో హడావిడి మొదలుపెట్టారు పవన్ అభిమానులు. హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ అనే హ్యాష్ ట్యాగ్ను ఓ రేంజ్లో ట్రెండ్ చేస్తున్నారు. మామూలు రేంజ్లో కాదు, ఏకంగా నేషనల్ లెవెల్ రికార్డును క్రియేట్ చేశారు పవన్ ఫ్యాన్స్. 24 గంటల్లో ఈ హ్యాష్ ట్యాగ్ 27.3 మిలియన్స్ ట్వీట్స్ వచ్చాయి. దీంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఆ తర్వాత కామన్ డీపీ పేరుతో సేనాని అనే పేరుతో ఓ పోస్టర్ను విడుదల చేశారు. ఈ కామన్ డీపీ 24 గంటల్లో 70 మిలియన్లకు పైగా రీట్వీట్లతో వరల్డ్ రికార్డ్ సాధించింది. ఆ తర్వాత మహేష్ బాబు బర్త్డేకి అభిమానులు కామన్ డీపీని విడుదల చేస్తే ఇది 24 గంటల్లో 31.1 ట్వీట్లు మాత్రమే తెచ్చుకుంది. ఈసారి పవన్ అభిమానులు పెద్ద దానిపైనే గురిపెట్టారు. హ్యాపీ బర్త్డే పవర్ స్టార్ అనే హ్యాష్ ట్యాగ్ను 100 మిలియన్లకు తీసుకువెళ్లాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంత గ్యాప్ తర్వాత కూడా పవన్ క్రేజ్ ఏమాత్రం తగ్గకపోవడంతో మిగతా హీరోల అభిమానులు కొంచెం జలసీగానే ఉన్నారు.